హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియసఖి. ఈరోజు మన ఛానల్లో వెజిటబుల్ చపాతీ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఇదేంటి చపాతీతో ఉప్మా అనుకుంటున్నారా? అవునండి, ఎప్పుడైనా చపాతీలు మిగిలిపోతే వాటిని ఎండబెట్టి స్టోర్ చేసుకోవచ్చు చాలా కాలం వరకు. వాటితో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను ఎప్పుడైనా చపాతీలు మిగిలితే వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5-6 గంటలు ఎండబెడతానండి. ఎండిపోయాక చూడండి ఇలా గట్టిగా అవుతాయి. వీటిని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి. వీటితో ఎప్పుడంటే అప్పుడు ఉప్మా చేసుకోవచ్చు. కానీ మొత్తం మాయిశ్చర్ పోయే వరకు ఎండబెట్టుకోవాలి. చూడండి ఇలా కట్ చుంచితే ఇలా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఉప్మా చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలేమీ అవసరం లేదండి, జీలకర్ర వేస్తే సరిపోతుంది. అలాగే 3-4 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వరకు ఉంటుంది, అవి వేసుకోవాలి. అల్లం ముక్కలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఉప్మాకి. అల్లం కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1 ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుంది వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి, అంటే కొంచెం కలర్ మారే వరకు ఫ్రై అయ్యాక ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇవి 2 క్యారెట్లు అండి, చిన్న సైజు 2 క్యారెట్లు. ఈ ఉప్మాలోకి ఇవే వెజిటేబుల్స్ ఇంతే క్వాంటిటీలో తీసుకోవాలని లెక్కేం లేదండి. మీకు వెజిటేబుల్స్ ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. క్యారెట్స్ వేశాక కాస్త ఉప్పు వేస్తున్నాను. తొందరగా క్యారెట్ మగ్గడానికి ఉప్పు వేశాక ఒకసారి అంతా కలిపి మూత పెడితే తొందరగా క్యారెట్స్ మగ్గిపోతాయి. మూత పెట్టి 2 మినిట్స్ మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాల్లో చూడండి క్యారెట్ మగ్గింది. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేస్తున్నాను. 2 టమాటోలు పండిన టమాటో ముక్కలు వేసి కలిపి, అలాగే క్యాప్సికమ్, 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేశాను. టమాటో క్యాప్సికమ్ వేశాక మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. పెట్టి 2 మినిట్స్ మగ్గిస్తే చాలండి, మరీ ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదు. ఈ ఉప్మాలో వెజిటేబుల్స్ క్రంచీగా అక్కడక్కడగా తగులుతూనే ఉంటేనే బాగుంటుంది, కాబట్టి జస్ట్ 2 మినిట్స్ మగ్గితే చాలు. చూడండి కొంచెం మగ్గాయి, మరీ ఎక్కువగా కాకుండా ఇలా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో చాలా తక్కువ వాటర్, అంటే 1 టీ గ్లాస్ వాటర్ పోయాలి. ఆ వాటర్ కూడా ఎందుకంటే మనము చపాతీలు అవి ఎండబెట్టి తీసుకుంటున్నాము కాబట్టి అవి కొంచెం సాఫ్ట్ అవ్వడానికి మాయిశ్చర్ కావాలి కదా, అందుకే నీళ్లు తీసుకుంటున్నాము. లేదు మీరు ప్రొద్దున మిగిలిన చపాతీలు నైటో, లేదంటే నైట్ మిగిలిన నెక్స్ట్ మార్నింగో దాంతో రెసిపీ చేసుకోవాలనుకుంటే ఈ వాటర్ కూడా అవసరం లేదు. ఆల్రెడీ మన ఛానల్లో ఆ రెసిపీ ఉందండి, మీకు ఐ కార్డ్స్లో ఆ లింక్ ఇస్తాను, చూడండి కావాలంటే. ఉప్పు కూడా వేశాను దీంట్లో, టేస్ట్కి సరిపోను ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ నీళ్లు మరిగాయి, ఇప్పుడు ఇందులో ఎండిపోయిన చపాతీ ముక్కలు వేసుకుందాము. ఈ చపాతీ ముక్కలు వేసి అంతా బాగా కలపాలి. మొత్తం కలిపి మూత పెట్టి 2 మినిట్స్ అండి, ఇంకొక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. అంటే ఈ ముక్కలు ఇంకొంచెం సాఫ్ట్ అవ్వడానికి, ఎండిపోయిన ముక్కలు కదా కొంచెం మెత్తబడడానికి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి. అలాగే చపాతీ ముక్క కూడా కాస్త సాఫ్ట్ అవుతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీద్దాం. చూడండి ఇప్పటికే ముక్క మెత్తబడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొంచెం నిమ్మరసం పిండి, అలాగే కాస్త పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఫినిష్ అంతే అయిపోతుంది. ఇది ఆప్షనల్ అండి, పెప్పర్ అండ్ నిమ్మరసం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇవి వేశాక అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడిగా టేస్టీ వెజిటేబుల్ చపాతీ ఉప్మా రెడీ అవుతుంది. ఎప్పుడైనా చపాతీలు మిగిలితే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ సింపుల్గా తొందరగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.